దేవుడు ఆదియందు ఆకాశములను భూమిని సృజించెను అనేది. తర్వాత నాలుగవ దినమున భూమి ఆల్రెడీ ఉంటుండగా భూమి మీద వెలుగివ్వడానికి పగటికి పెద్ద జ్యోతి, రాత్రి కొరకు చిన్న జ్యోతులను చంద్రుణ్ణి చేశాడు. అంటే భూమి చేయబడిన తర్వాతనే సూర్యుడు చేయబడ్డాడు కదా అని అంటారు. అది మీ ప్రశ్న. సరే, అదే మంచిది మంచిది. మీ పేరేమన్నారు? రవి. మెదక్ నుండి. ఎక్కడి నుంచి? మెదక్. చాలా మంచిది నాన్న. వినండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఆది కాండములో ఉన్నటువంటి ఆ సృష్టి కథనములో చెప్పినటువంటి విషయాలు, మాటలు చాలా వరకు అలంకార భాషలో యౌగికార్థంలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు దీనికి సహాయకరంగా ఉండడానికి ఇంకొక విషయం చెప్తాను. మొదటి అధ్యాయములో 26వ వచనములో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు ప్రతి జీవుని ఏలుదురుగాక అన్నాడు, వారిని స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు సృష్టించాడని చెప్తుంది ఆదికాండం 1వ చాప్టర్. 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 18వ వచనంలో దేవుడు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటాడు. ఒక్క దినముననే స్త్రీని పురుషుని చేస్తే మరి నరుడు ఒంటరిగా ఎప్పుడున్నాడు? ఒకే దినమున స్త్రీని పురుషుని చేస్తే నరుడు ఒంటరిగా ఎప్పుడూ లేడు కదా, మరి ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎందుకన్నాడు అంటే, అక్కడ సంగతులను ఆయన సృష్టించినటువంటి ఆర్డర్, విధానము, మెథడ్ అనేది 2వ అధ్యాయంలో చెప్పాడు. 1వ అధ్యాయంలోనేమో భూమి ఆకాశములను సృజించాడు, స్త్రీని పురుషుని సృజించాడని చెప్పాడు. 2వ అధ్యాయంలో ఎలాగూ జరిగిందో ఆ విధానం వివరించాడు. అంటే దేవుడు కథనము లేక చెప్పే విధానం అనే దాంట్లో ఒక టెక్నిక్ ఉపయోగించాడు. అదేంటంటే ఒకే సంగతిని ముందు టూకీగా చెబుతాడు, తర్వాత వివరిస్తాడు, లేకుంటే ముందు వివరించి తర్వాత దాన్ని టూకీగా ఒక సెంటెన్స్లో చెప్పేస్తాడు. ఈ రెండు జరుగుతాయి. ఇక్కడ మీరు ఈ ఆకాశములను భూమిని సృజించను, తర్వాత చాలా కాలమైనాక సూర్యుడు చేశాడు అనే మాట విషయం ఏంటంటే, అక్కడ సూర్యుడు భూమి చేయబడ్డ తర్వాత సూర్యుడు ఉనికిలోకి వచ్చాడని కాదు. అక్కడ ఏంటంటే ఆకాశములలో ఈ జ్యోతులు, నక్షత్రములన్నీ ఉన్నాయి. ఆ లెక్కన ఈ నక్షత్రములన్నీ కూడా భూమి తర్వాత వచ్చినాయి ఉండాలి. కోటానుకోట నక్షత్రాలు భూమి పుట్టిన తర్వాతనే ఉనికిలోకి వచ్చినాయి ఉండాలి. కానీ ఇవాళ సైన్స్ చెబుతున్నది ఏంటంటే, ఈ భూమి కంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు నుండే సూర్యుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. విశ్వము యొక్క ఆయుష్కాలము, భూమి యొక్క ఆయుష్కాలం ఎంత? భూమి వయసు చాలా తక్కువ, విశ్వం యొక్క వయసు చాలా ఎక్కువ అని మనకు ఇవాళ సైన్స్ చెప్తా ఉంది. అక్కడ సూర్యుడిని కలిగించాడు అంటే కనబడే స్థితికి తీసుకొచ్చాడని అర్థమే కానీ, ఆయన ఆ దినమున 4వ దినమున లేని సూర్యుడిని ఉనికిలోకి తెచ్చాడని అర్థం కాదు. ఇది ఎందుకు మనము నమ్మాలి అని అంటే, సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యము. యేసుక్రీస్తు ప్రభు వారు 2000 ఏళ్ల క్రితము కన్య మరియ గర్భము ద్వారా పుట్టినాడు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అన్నాడు. యేసు పుట్టాడని బైబిల్ చెబుతూనే ఆ బైబిల్లోనే యేసయ్య అంటాడు, లోకము పుట్టకముందే నేనున్నాను, నాకు కొంత మహిమ ఉన్నది అన్నాడు. లోకము పుట్టకముందే ఉన్నటువంటి నీతి సూర్యుడు 2000 ఏళ్ల క్రితము అంటే ఆదామును దేవుడు చేశాక 4000 ఏళ్ళు గడిచాక ఇలా ప్రత్యక్షమైనాడు. అంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు పుట్టాడు అంటాడు. ఇప్పుడు పుట్టినవాడు ఇంతకుముందే ఉన్నాడు. మరియమ్మ గర్భమున పుట్టినవాడు అంతకుముందే ఉన్నాడు, ఆదాము పుట్టకముందే ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచో ఉన్నవాడు ఇప్పుడు మనుషులకు కనబడే స్థితిలోకి రావడం కూడా ఒక పుట్టుకే అన్నట్టు, ఇప్పుడు యేసుకు సాదృశ్యమైనటువంటి భౌతిక సూర్యుడు కూడా అంతకుముందు కనిపించని స్థితిలో ఉన్నాడు. ఆ కనబడే స్థితిలో నుండి యేసును కనబడే స్థితికి తెచ్చినట్టుగా ఆ సూర్యుడిని కూడా దేవుడు కనబడే స్థితికి తెచ్చాడు. ఇప్పుడు 4000 ఏళ్ల తర్వాత యేసు ప్రభు వారు పుట్టాడంటే అదే ఆయన మొదటి ఉనికి కాదు కదా. ఇది మీరు ఆలోచించాలి. ఆదాము తర్వాత 4000 ఇయర్స్ అయ్యాక
నీతి సూర్యుడు వచ్చాడు. అయితే అంతకుముందు ఉన్నాడుగా, అలాగే ఈ సూర్యుడు కూడా ఉన్నాడు, అది విషయం. అందుకే అప్పుడు సైన్స్ బైబిల్ కోయిన్సైడ్ అవుతాయి. ఇప్పుడు భూమి తర్వాత సూర్యుడు వచ్చాడు అనుకుంటే, సూర్యుడు పుట్టాడు అనుకుంటే, సైన్స్కు బైబిల్కు క్లాష్ అవుతుంది. భూమి పుట్టించబడిన తర్వాతనే 4 రోజులైనాక సూర్యుడు పుట్టాడు అనుకుంటే సైన్స్కు బైబిల్కు క్లాష్ వస్తుంది. కానీ నీతి సూర్యుడిలాగా అంతకుముందే ఉండి కనిపించని స్థితిలో ఉండి కనబడే స్థితికైనా వచ్చాడు అనుకుంటే అప్పుడు సైన్స్కు బైబిల్కు క్లాష్ రాదు. ఇది విషయం. నేను చెప్పిన విషయాలు బాగా మీరు ఆలోచించండి. దేవుడు మీకు వివేకం అనుగ్రహిస్తాడు.